క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా టీవీ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు, కేదరేశ్వరపేట కుద్దూస్ నగర్ సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నేను ఎంతైనా వందనస్తుని, అలాగే మరి వాక్యం వింటూ మీ అమూల్యమైన సలహాలను తెలియపరుస్తూ, ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ, మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నా పరిచర్యను మరి దేవుడు నా సంఘాన్ని ఆశీర్వదించి, మరి ఒక బైబిల్ కాలేజీ ప్రారంభించి అనేక మంది సేవకులను తయారు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే మాకు పరిచయం చేయండి, మేము తప్పక సహకారులుగా ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఒక సేవకుడిగా మరి రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అనేక సభలలో మరి దేవుని పక్షంగా వాడబట్టడానికి మరి దేవుడు కృప, రెండవది దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘము ప్రార్థన. కుద్దూస్ నగర్ జాయిస్ బ్యాప్టిస్టు సంఘ బిడ్డలందరూ కూడా మరి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని సేవకుడి కొరకు, సేవకుడు పరిచర్య కొరకు, సేవకుడు ప్రయాణం కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. నిజంగా నన్ను జాయిస్ బ్యాప్టిస్టు చర్చిని సంఘం కంటే కూడా ఒక కుటుంబంగా దాన్ని ప్రారంభించాను, ఒక కుటుంబంగా దాన్ని నడిపిస్తూ ఉన్నాం. అందరూ మరి ఎంతో అన్యోన్యంగా అనుబంధం కలిగి, ప్రేమ కలిగి సేవకుడితో నడుస్తూ ఉన్నారు. దేవుడు అటువంటి మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ, మరి రాబో దినాల్లో మా సంఘం ద్వారా ఇంకా గొప్ప కార్యాలు దేవుడు ఆయన పరిచర్యలో మమ్మల్ని వాడుకోవాలని మరి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే యాకోబు పత్రిక 3:17 మరి సమాధానము అనే మాటను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరలోకము నుండి వచ్చిన ఆ జ్ఞానంలో రెండవ లక్షణము సమాధానము అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజున సమాధానము లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నేను ఒక 2-3 కారణాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజున మనుషుల మధ్య, సంఘాలలో, సమాజంలో, సంస్థల మధ్యన సమాధానం లేకపోవడానికి కారణము మొదట అసూయ, రెండవది అధికార దాహము, మూడవది హాంభావం అంటారు, అంటే ఈగో. ఈ 3 కారణాలను బట్టి, చాలా కారణాలు ఉన్నాయి, నేను ఈ 3 కారణాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 కారణాలను బట్టి ఈరోజున కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, సంఘాలు చిన్న భిన్నమైపోతున్నాయి, సంస్థలు చిన్న భిన్నమైపోతున్నాయి, రాష్ట్రాలు దేశాలు విడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అసూయ. మీరు బైబిల్లో గమనించినట్లయితే మొట్టమొదటి దంపతులు ఆదామవ్వలు, మీకు తెలుసు, వారికి జన్మించిన మొట్టమొదటి కుటుంబము అని పిలవచ్చు బైబిల్లో. భార్యాభర్తలు బిడ్డలు కలిగిన కుటుంబము కయ్యోను, హేబెలు. వారు ఒక తల్లిదండ్రుల కుమారులు, ఒక రక్త సంబంధికులు, ఒక కుటుంబస్తులు, ఆదిమలో మొదటి కుటుంబం. ఆ కుటుంబము విడిపోవడానికి, ఆ కుటుంబము చిన్న భిన్నం అవడానికి కారణం మనం గమనించినట్లయితే అసూయ. అన్నదమ్ములు ఇద్దరూ దేవుని మందిరానికి వెళ్ళారు, అర్పణలు తీసుకొని వెళ్ళారు, కానీ అర్పణలను బట్టి కాదు, కానీ వారి హృదయాన్ని దేవుడు చూశాడు. కయ్యోను హృదయం సరిగా లేదు,
హేబెలు హృదయం దేవునికి ఇష్టంగా ఉంది. కయ్యోను అర్పణను దేవుడు తిరస్కరించాడు, హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఒక అన్నదమ్ములేగా, నా తమ్ముడు అర్పణ అంగీకరించబడింది, నా అర్పణ ఎందుకు తిరస్కరించబడిందో ఆ తప్పును సరిచేసుకొని మరొకసారి దేవుణ్ణి ఆశ్రయించుంటే ఎంత బాగుండేది. కానీ ఎప్పుడైతే దేవుడు హేబెలు అర్పణను అంగీకరించాడో కయ్యోను హృదయంలోకి అసూయ బయలుదేరిపోయింది, అవిధేయత వచ్చేసింది, కోపం వచ్చేసింది, పగ వచ్చేసింది. ఆ కోపము ఆ పగ ఎంత దూరం వెళ్ళిందంటే తన సొంత తమ్ముడైన హేబెలు ప్రాణము తీసేంత వరకు వెళ్ళిందండి. సమాధానము కలిగి ఉండవలసిన అన్నదమ్ములు ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్ళిపోయింది. కారణం అసూయ అండి. ఈరోజున ప్రాణాలు తీసుకుంటున్నారు స్నేహితులే, ప్రాణాలు తీసుకుంటున్నారు వ్యాపార భాగస్వాములే. కారణం వారు అభివృద్ధి చెందుతూ ఉంటే వీరికి అసూయ వచ్చేస్తూ ఉంది, వారు ఆశీర్వదించబడుతూ ఉంటే వీరికి అసూయ వచ్చేస్తూ ఉంది. చివరికి ప్రాణాలు తీసుకొని సమాధానం లేకుండా ఉండు, అంటే సమాధానం లేకపోవడానికి కారణము అసూయ. జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఈరోజున కుటుంబాల్లో సమాధానము, అన్నదమ్ముల సమాధానము, సంఘాల్లో సమాధానము లేకపోవడానికి అసూయ. రెండవది, నేను ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ఇగో నేనే, నా మాటే, నేను చెప్పినట్టు వినాలి, అందరు నాకు లోబడాలి, అందరికి నేను బాస్ని. దీని వలన సమాధానం పోగొట్టుకుంటున్నారు. ప్రేమతో ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేపించవచ్చు. కమాండింగ్ మీద లేదు అధికారం, లేదు పెత్తనం, నాకు లోబడాలి, నాకు భయపడాలి, నేనే జ్ఞానవంతుణ్ణి, అందరూ నాకు భయపడాలి. దీనివల్లనే కుటుంబాలు విడిపోతున్నాయి, సంఘాలు విడిపోతున్నాయి, సంస్థలు విడిపోతున్నాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, అది చివరికి ఎంత దూరం వెళ్ళిపోతుందంటే ఎన్నో నష్టాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో కష్టాలకి కారణమవుతుంది అనే విషయాన్ని. అందుకే ఒక యవనస్తుడు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నాకు సమాధానం కావాలి, సమాధానం కొరకు ప్రార్థన చేయాలంటే ఆయన అన్నాడంట, నేను అనే నీలో ఉన్న ఆ హాంభావం ఎప్పుడైతే చనిపోతాదో, నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో నేను అనే ఆ పదము, లేదు నేను అనే ఆ ఇగో ఎప్పుడైతే నీలో చచ్చిపోతాదో అప్పుడు నీకు సమాధానం వస్తుంది అన్నాడంట. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమాధానం ఉండాలంటే అసూయలు, ఈ హాంభావాలు చంపుకోవాలి. ప్రేమ కలిగి ఉంటే సమాధానం. ఆత్మఫలాలు గలతీ పత్రిక 5:22 మనం చూస్తే ఆత్మఫలాల్లో సమాధానము, సంతోషము ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి పొందుకోవాలంటే ఏం చేస్తే సమాధానం వస్తుందో కొన్ని విషయాలు బైబిల్లో చూద్దాం. ఒక రెండు విషయాలు, అలాగే ఎక్కడ సమాధానం ఉండాలో ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము పొందుకోవాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, అలాగే దేవునిలో లోతైన ఏరుపారిన అనుభవం కలిగి ఉండాలి, మూడవది విశ్వాసం కలిగి ఉండాలి. ఈ మూడు అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు సమాధానం పొందుకుంటారు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6-7 చదివినట్లయితే అక్కడ మంచి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియపరచుడి,
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అది ఇక్కడ పౌలు గారు ఫిలిప్పి సంఘాన్ని బలపరుస్తూ ఆ సంఘముని సమాధానము పొందుకోవాలంటే మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మీ విజ్ఞాపనలు, మీ విన్నపాలు దేవునికి తెలియపరచుకోవాలి. ప్రతి విషయంలో మీరు చింతపడొద్దు, మీరు దిగులు పడొద్దు. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఈరోజున చాలామంది ఈ చింతను గురించి రెండు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. చితి చనిపోయిన వ్యక్తిని బూడిద చేస్తుంది, ఈ చింత బ్రతికున్న వ్యక్తిని బూడిద చేస్తుంది. నువ్వెంత చింతపడతావో అంత సమాధానాన్ని పోగొట్టుకుంటావు, ఎంత చింతపడతావో నీ జీవితాన్ని అంత బూడిద పాలు చేసుకుంటావు. నువ్వెంత చింతపడ్డా నీ జీవితాన్ని నువ్వేమీ సరి చేసుకోలేవు, ఎంత చింతపడ్డా నీ ఎత్తు నువ్వు కొంచెం పెంచుకోలేవు, ఏది సాధించలేవు. ఏది చేయాలన్నా, నీకు ఆశీర్వాదాలు రావాలన్నా, దీవెనలు రావాలన్నా నువ్వు దేవుణ్ణి అడగాల, దేవుని దగ్గరికి వెళ్ళాల. నువ్వు చింతపడినందువల్ల ప్రయోజనం లేదు. ప్రార్థన చేయాలి. మనం సమస్య ఉంది లేదని నేను అనట్లేదు, వేదన ఉంది లేదని నేను అనట్లేదు, నీలో బాధ ఉంది లేదని నేను అనట్లేదు. బాధను ఇంకా నువ్వు బాధ పెంచుకోకూడదు. చింతపడి వేదన ఇంకా నువ్వు పెంచుకోకూడదు. నువ్వు చింతపడి ఆ బాధ తీరాలంటే, వేదన తీరాలంటే, సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అది అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, యాకోబు. యాకోబు జీవితంలో ఏదేదో సంపాదించాలని చెప్పి అందరిని మోసం చేశాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామ దగ్గరికి వెళ్ళాడు. చివరికి మామ దగ్గరను కూడా, మామన్న లాభాన్ని కూడా మోసం చేశాడు. ఎంతో సంపాదించాడు, కానీ ఆ ధనము ఆయన జీవితానికి సమాధానం ఇవ్వలేదండి. ఆ ధనము ఆయన జీవితంలో సంతోషం ఇవ్వలేకపోయింది. తిరిగి తన అన్న దగ్గరికి వస్తూ ఉన్నాడు, అన్నతో సమాధానం లేదు. వారికి అన్న ఏశావును మోసం చేశాడు కాబట్టి యాకోబు ఎప్పుడు వచ్చినా చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. సైన్యాన్ని సిద్ధపరచుకొని వస్తే ఎదుర్కొని చంపాలని ప్రయత్నం చేస్తున్న స్థితి. కానీ యాకోబు బయలుదేరాడు, కానీ భయం వెంటాడుతూ ఉంది. అన్నతో సమాధానం లేదు, మామతో సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు. ధనమైతే ఉంది, భార్య బిడలు నిండారులుగా దీవించబడ్డాడు. యాకోబుని దేవుడు అద్భుతంగా దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ ఇవేవి కూడా ఆయన జీవితంలో సమాధానం ఇవ్వలేకపోయింది, సంతోషం ఇవ్వలేకపోయింది. ఇబ్బోకురేవు దగ్గర దాటాడు, అందరిని పంపించేశాడు, అన్నిటిని పంపించేశాడు, ఒక్కడే ఆ రాత్రి మిగిలిపోయాడు. యేసు పాదాలు పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తామన్నాడు. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడో, దేవుడు అద్భుత రీతిగా యాకోబు జీవితంలో కలవరాన్ని తీసివేశాడు, భయాన్ని తీసివేశాడు, సమాధానం అనుగ్రహించాడు. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చంపడానికి బయలుదేరిన, ఆయుధాలతో సైన్యంతో బయలుదేరినటువంటి ఏశావు యాకోబుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఒకరొకరు సమాధాన పడ్డారు. చూడండి ప్రియ దేవుని, యాకోబు జీవితంలో సమాధానం లేదు. అన్న చంపుతాడని భయం, కలవరం. కానీ ఆ రాత్రి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు యాకోబు జీవితంలో సమాధానం అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ యాకోబు లాంటి కలవరాలు ఉన్నాయా? సమాధానం లేని అనుభవాల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఒంటరి అనుభవాల్లో ఉన్నారా? అందరు మోసం చేసి ఓడిపోయిన అనుభవాల్లో ఉన్నావా? ప్రభు పాదాలు పట్టుకో ఈరోజే. యాకోబు రాత్రి ఆయన పాదాలు పట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన జీవితంలో సమాధానం ఇచ్చాడు. ఒక దినాన ద్వేషము, చంపుకుండే పరిస్థితులు, పారిపోయిన పరిస్థితులు, ప్రాణభయంతో ఊరు విడిచి వెళ్ళిన పరిస్థితులు, కానీ మళ్ళా దేవుడు సమాధానం అనుగ్రహించాడు. అన్నదమ్ముల మధ్యన
కారణం యాకోబు ఆ రాత్రి చేసిన ప్రార్థన. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒకవేళ అటువంటి కలవరాలు ఉంటే ప్రార్థన చేయి, దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో సమాధానం పొందుకోవాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనకు మించిన ఔషధం ఏది లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది సమాధానం పొందుకోవాలంటే దేవునిలో మనకు అనుభవ జ్ఞానం ఉండాలి. దేవునిలో మనము లోతైన ఏరుపారిన అనుభవంలోకి వెళ్ళాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 1:12 మనము చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనుభవ జ్ఞానము ద్వారా మరి సమాధానము పొందుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3వది రోమిల్ రాసిన పత్రిక 8:5-7 మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. జీవమును సమాధానమయ్యున్నది. అంటే ఆత్మానుసారమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారు సమాధానము కలిగిన జీవితం జీవిస్తారని ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆయన అల్లరికి కర్త కాడు అని అంటాడు. అంటే ఏంటి, ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి, ఆత్మకార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో అటు సమాధానం పొందుకోవాలంటే ఆత్మను పొందుకున్న అనుభవంలోకి రావాలి, పరిశుద్ధాత్మలోకి నడిపించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అది ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడే మన జీవితాల్లో సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో సమాధానం ఎలా పొందుకుంటామంటే, 1 ప్రార్థన ద్వారా, 2 అనుభవ జ్ఞానము ద్వారా, 3 విశ్వాసము ద్వారా అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమాధానము ఎక్కడ ఉండాలి అనే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున సమాధానము ఎక్కడ ఉండాలి క్రైస్తవ జీవితంలో అని కొన్ని విషయాలు, 3 మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము ఎక్కడ ఉండాలంటే 1 సంఘాలలో సమాధానం ఉండాలి, 2 కుటుంబాల్లో సమాధానం ఉండాలి, 3 మన ఇరుగు పొరుగు వారితో మనము సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనం పొందుకుంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆయన ప్రారంభించిన సంఘం అది, ఆయన కట్టిన సంఘం అది. ఆయన ప్రారంభించిన సంఘము, ఆయన కట్టిన సంఘము, మరి ఇప్పుడు వేరే వారు ఆ సంఘంలో ఉన్నారు, వేరే వారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సంఘంలోకి ఏమొచ్చాయంటే విభేదాలు వచ్చాయి. ఆ సంఘంలో ఐక్యత చెడిపోయింది, ఆ సంఘంలో సమాధానం చెడిపోయింది. కారణం ఏంటంటే వారిలో వారికి విభేదాలు వచ్చాయి, కక్షలు వచ్చాయి. వారు ఆ సంఘంలో వారు సమాధానం లేని అనుభవాల్లో ఉన్నారు. సంఘం కట్టుకున్నవాడు కాబట్టి సంఘం చెడిపోతూ ఉన్నప్పుడు, సంఘం విడిపోతూ ఉన్నప్పుడు, సంఘంలో కక్షలు ఉన్నప్పుడు వేదన కలుగుతుంది. సంఘం కట్టుకున్న కాపరికి ఆ బాధ తెలుస్తుంది. ఏదో జీతాల్లాగా మనం సంఘాలను నడిపించుకునే వారికి ఆ బాధ, వేదన తెలియదు.
కాబట్టి పౌలు గారు సంఘాన్ని కట్టుకున్నాడు కాబట్టి ఆ సంఘం చీలిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆ సంఘం రెండుగా విడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి వారికి ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:10 చదివినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడనని, ఒకడు నేను అపోల్లా వాడనని, మరి ఒకడు నేను కేఫా వాడనని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. అంటే విభేదాలు వచ్చేసినాయి సంఘంలో, వర్గాలు వచ్చేసినాయి సంఘంలో. నేను ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని, ఈ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని. అందుకే పౌలు గారు వేదంతో ఉత్తరం రాస్తున్నాడు. సంఘం విడిపోవటం సేవకుడికి ఇష్టం లేదు. సంఘం కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అప్పుడే అద్భుత కార్యాలు జరుగుతాయి, అప్పుడే సంఘాలలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, గొప్ప పరిచర్య సంఘంలో జరుగుతుంది. అందుకే దేవుడు ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ ఉండడు. దేవుడు సమాధానం ఉంటే, ఆ సంఘం ఉంటే దేవుడు ఆ సంఘంలో ఉంటాడు అని కొరింది సంఘాన్ని హెచ్చరించినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఆ కొరింది సంఘాన్ని ఆయన మరలా బలపరిచినట్టుగా, ఆ సంఘాన్ని మరలా ఆయన ఐక్యపరిచినట్టుగా, ఆ సంఘం ద్వారా గొప్ప పరిచర్య రెండవ మిషనరీ యాత్రలో మరి గొప్పగా జరిగినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తా ఉన్నాను, సంఘం నీది కాదు, నాది కాదు. సంఘము ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ సంఘంలో మనల్ని ఆయన ఒక పనిముట్లుగా, ఒక పాత్రలుగా వాడుకుంటూ ఉన్నాడు. ఒకరు కాపురలు అవ్వచ్చు, ఒకరు సువార్తికులు అవ్వచ్చు, ఒకరు పరిచర్య చేసేవారు కావచ్చు, ఒకరు సంఘాన్ని నడిపించేవారు కావచ్చు. ఇవి భాగాలు మాత్రమే, కానీ సంఘం నీది కాదు, నాది కాదు, మన ఆస్తి కాదు. దాని కొరకు మనం కొట్లాడుకోకూడదండి, దాని కొరకు మనము కక్షలు పెంచుకోవద్దు, దాని ద్వారా మనం విడిపోవద్దండి. ఆయన రక్తము చిందించి సంఘాన్ని కొన్నాడు, కట్టాడు. ఈరోజున అనేక మంది సంఘం దూషించబడుతూ ఉందంటే కారణం ఏంటి తెలుసా? సంఘాల్లో ఐక్యత లేకపోబట్టి, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య ఐక్యత లేకపోబట్టి, సమాధానం లేకపోబట్టి ఇతరుల పట్ల దూషించబడతా ఉన్నాం. సంఘము హేళన చేయబడతా ఉంది. నేను మనవి చేస్తా ఉన్నానయ్యా, సంఘం అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒకరొకరు క్షమించుకోవాలా, ఒకరొకరు ప్రేమించుకోవాలా, ఒకరొకరు తగ్గించుకోవాలా. పట్టుదలకెళ్తే పాడైపోతాం, పట్టుదలకెళ్తే చీలిపోతాం, చులకనైపోతాం, కలిసి ఉంటే. అందుకే 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అయ్యా, నేను మనవి చేస్తా ఉన్నాను, ఆయన రక్తం చిందించింది మనమందరం కలిసి ఉండాలని, ఆయన ప్రాణం పెట్టింది మనకు సమాధానం ఇవ్వాలని. సంఘాల్లో సమాధానం కలిగి అనేకులకు మాదిరికరంగా ఉందాం. అలాగే కుటుంబాల్లో సమాధానం ఉండాలి. శిష్యుల్ని పరిచర్యకు పంపిస్తూ మత్తయి రాసిన సువార్త 10:13 చదువుకుంటే, మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తారో ఆ ఇంటిలో మొట్టమొదటి మీరు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించండి. కారణం ఏంటో తెలుసా? ఈరోజున కుటుంబాల్లో సమాధానము ఉండట్లేదండి. అన్నదమ్ముల ఐక్యత లేదు, అక్కచెల్లెల ఐక్యత లేదు. కుటుంబాలు, సాతాను కుటుంబాల్లో ప్రవేశిస్తూ ఉంది, సంఘాల్లో సాతాను ప్రవేశిస్తూ ఉంది, సంఘాల్లో సమాధానం లేకుండా చేస్తూ ఉంది సాతాను, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తూ ఉంది సాతాను. కాబట్టి సాతాను ఓడించాలంటే సంఘంలో ఏసయ్య ఉండాలా, కుటుంబాల్లో ఏసయ్య ఉండాలా, ఆయన ప్రేమ ఉండాలా,
అప్పుడే సమాధానం మనకు. అందుకే మీరు ముందు ఆ కుటుంబానికి సమాధానం ప్రకటించండి. సమాధానకర్త ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం మీద సమాధానం నిలిచి ఉంటుంది అని తెలియపరచండి. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో సమాధానకర్త అయిన ఆ యేసు ప్రభులు వారు ఉన్నాడా అంటే మన కుటుంబాలు ఏముండాలంటే ప్రార్థన అనే బలిపీఠాలు ఉండాలి. నీతిమంతుని గుడారంలో నుంచి రక్షణకు వచ్చిన సునాద గీతములు వినపడాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఆరాధన ఉంటుందో ఆ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. భార్యాభర్తల సమాధానం ఉంటుంది, బిడ్డల సమాధానం ఉంటుంది, దేవుని భయం ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మూడవది, క్రైస్తవులుగా మనం ఒక ప్రాంతంలో ఉన్నామంటే ఇరుగు పొరుగు వారితో మనము సమాధానం కలిగి ఉండాలి. ఈరోజున చాలామంది మందిరాలకు వెళ్తున్న వారు పొరుగు వారితో సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకే వారు ఒక్కొక్కసారి మనల్ని విమర్శిస్తుంటారు. వారు యేసు ప్రభు నమ్ముకున్నవారు కదా, మందిరానికి వెళ్తున్నవారు కదా, ఎందుకు వారు అందరితో సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నారు, ఎందుకు వారు ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నారు అని ఒక్కొక్కసారి మనల్ని బట్టి మన దేవుని నామము అవమానపరచబడతా ఉంటుంది. కాబట్టి ఇరుగు పొరుగు వారితో, మన చుట్టుపక్కల వారితో మనం సమాధానం కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, దశలోని పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, అలాగే ఎబ్రీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మీరు అందరితో సమాధానము కలిగి ఉండండి, అందరితో సమాధానంగా ఉండటం కొరకు మీరు ప్రయాసపడండి అంటాడు. అలాగే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. నీ ఇరుగు పొరుగు వారితో, నీ వీధిలో ఉన్నవారితో, నీ ప్రాంతంలో ఉన్నవారితో నువ్వు సమాధానం కలిగి ఉండి నువ్వు క్రీస్తును చూపించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తు ప్రేమను పంచాలి. అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఎవరినో విమర్శించాలని కాదు, ఎవరినో బాధ పెట్టాలని కాదు, కానీ ఈరోజున సంఘాల్లో సమాధానం కావాలి, కుటుంబాల్లో సమాధానం కావాలి, మనం ఉంటున్న ప్రాంతంలో సమాధానం కావాలి. మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో దేవుని ప్రేమను పంచవచ్చు, దేవుని సువార్తను ప్రకటించవచ్చు, అనేకులు మనము రక్షించవచ్చు. మన సంఘం ద్వారా, మన కుటుంబం ద్వారా, మన సాక్ష్యం ద్వారా సమాధానం కలిగి ఉందాం. ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, క్రీస్తును చూపిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈనాడు సమాధానం లేక, సంఘాల్లో సమాధానం లేక, సంస్థల్లో సమాధానం లేక, కుటుంబాల్లో సమాధానం లేక, వ్యక్తిగత జీవితాల్లో సమాధానం లేక అనేక మంది, అనేక జీవితాలు, అనేక కుటుంబాలు, అనేక సంఘాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి, కలవరాల్లో ఉంటూ ఉన్నారు, విడిపోయిన అనుభవాల్లో ఉంటూ ఉన్నారయ్యా. క్షమించండి నాయన, మళ్ళా సమాధానం అనుగ్రహించండి, మళ్ళీ ఐక్యతను దయచేయండి, మళ్ళీ ప్రేమను దయచేయండి అయ్యా. కుటుంబాల ద్వారా, సంఘాల ద్వారా, మా సాక్ష్యాల ద్వారా నీ ప్రేమను, నీ సువార్తను ప్రకటించి నశించిపోతున్న అనేక ఆత్మలను ప్రభు నీ కొరకు సంపాదించే భారాన్ని, భాగ్యాన్ని నాకు, మాకందరూ కూడా అనుగ్రహించమని అయ్యా. క్రైస్తవులుగా నాయన, త్యాగం చేసేవారిగా క్రైస్తవులుగా నాయన, తగ్గించబడేవారిగా క్రైస్తవులుగా, ఒకరొకరిని క్షమించుకునే మనసు, ప్రేమించుకునే మనసు మాకందరికీ దయచేయమని, నీ రాకడ కొరకు మేమందరము ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో నాయన సంఘాలను విస్తరించుకుంటూ, సువార్తను ప్రకటిస్తూ, నీ రాకడు కొరకు ఎదురు చూస్తూ, అనేకులు నీ రాకడు కొరకు సిద్ధపరిచే కృపను, భాగ్యాన్ని మాకందరూ కూడా అనుగ్రహించమని, వాక్యం వింటున్న వారి జీవితాల్లోనైనా ఎవరైనా సమాధానం లేని అనుభవాల్లో ఉంటే వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో సమాధానం అనుగ్రహించి సహాయము చేయమని, నిండారులుగా దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియబిడలకి, లోకములోని సకల పరిశుద్ధులకు, అలాగే నాయన ఈ టీవీ పరిచయను ప్రోత్సహిస్తున్న మా ప్రియులు దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్నటువంటి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి,
సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.